పట్ల తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈ ఒక్కో కథలని మీకు పరిచయం చేస్తున్నాము. ఇలాంటి కథలు మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో మాకు పోస్ట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హరిశ్చంద్ర మహారాజు ఏ విరా ఊరి హరిశ్చంద్ర సత్యము సత్యమాని పడి చచ్చద వేరే ఎక్కడుందా హరిశ్చంద్రని సత్యం అంటే భార్య చంద్రమతిని ఎంపడి పెట్టుకొని అడవిల సెలియాట మార్గం ఎత్తే హరిశ్చంద్రునికి ఒక్క కలవడ్డది చిందాగ రాజ్యాలు తిరిగినట్ట ఏను ఆలు పిల్లల నేను అమ్మినట్ట ఏను ఎక్కడేమి లేక కాట్నాల గడ్డల్లా కావాలన్నట్టుగా హరిశ్చంద్రునికి కల వచ్చింది కల నిజముగా లేదా విశ్వామిత్రుడు వశిష్ఠ భగవాను ఏయవట్టి ఓడు వంచాల మీద రాజ్యం ఓడుకోని దేశం ఓడుకుంటే హరిశ్చంద్రుని ఎవరు ఒరే హరిశ్చంద్ర ఒక్క ఏనుగుని తీసుకురావాలే బాబా బలవంతుంది ఆ ఏనుగు మీద గుర్చుండబెట్టి కమ్మ ఎంతెత్తు గెలుపుతాడో అంతెత్తు ధనం పోయివాని ఎంబడి పడితే భార్య చంద్రమతి కొడుకు లోహితాక్షుణ్ణి ఎంబడి పెట్టుకొని రాను రాను అచ్చేడి తొమ్మ లోపల కాశీపురి పట్నం లోపల కాశి లోపల బ్రాహ్మణి కళాకంటికి కాల కౌశకునికి భార్య చంద్రమతిని అమ్ముకున్నాడు కొడుకుని అమ్ముకోని అదే కాశీపురి పట్నముల కాట్నాల గడ్డల్లో కావనున్నాడు వారి చంద్ర మహారాజు చంద్రమతి దేవి ఎన్నో బాధలు పడ్డది ఆ చంద్రమతి దేవి ఒక్క కొడుకు లోహితాక్షుడు పావు కాటుకు బలైతే కొడుకును చూడనీయలేదు బాబనమ్మ అంతకన్నా ఎక్కువ నాకు బాధరా అంతకన్నా ఎక్కువ నాకు కష్టమా అని లోపల ఏడ్చుకుంటా అవుతుంది కన్న తల్లి ne padale nu ee paadu ba
పొందినా ఆ పాపము దేవుడు నాకు పదమూడు గట్టెనారా నువ్వు ఏడవున్నాయ్యా నువ్వు ఏ తొమ్మనున్నారా మరి పోయింది సందర్భం మారి
చేతబట్టుకొని ఊరు బయట ఉన్నది అటువంటి అడగాలి కారణ పడి లోపట బాయిలో పట ఎత్తనే ఉన్నారు దావర కవలం పుట్టింది దావర కవలం లోహపల ఆగో పిల్లగాడు అడ్డడయ్యా ఓ పెద్దలారాసిండ్రు కూరలు వచ్చిండీ పాప గారి ముండలు రెండు పుత్రవతులు తీసుకొచ్చి ఆగో తల్లి ముంగడు పెట్టి ఆగో ఓ తల్లి ఎందరు గారి కన్న తల్లి రూపాల దేవి ఏమన్నది ఓ బిడ్డలారా నా కడుపు లోపల కొడుకు ఉట్టిండ బిడ్డ ఉట్టిండ నాతో చెప్పు అని వరకు ఓ బిడ్డ నువ్వు కొడుకు నోసుకోలేదు నువ్వు బిడ్డ నోసుకోలేదు బిడ్డ నీ కడుపులో పట పొత్రవుతూ ఉట్టింది చూడు వారి ముంగడ పెట్టే వరకు ఆగో కన్న తల్లి గుండె వలిగిపోతున్నది అమ్మా ఓ భగవంత ఓ పరమేశ్వర ఎందుకు నాకు ఇట్ల చిత్రవాదల్ని ఎత్తున్నావు తండ్రి ఆగో నన్ను అటువంటి పొత్రవుతురు నాడిది పొలవారి కీడంటారో ఏందో నేను ఏమి అయ్యన్నాను ఎప్పుడు వారవుతు వీరవాడి ఎడవంగా ఓ బిడ్డ నువ్వు ఎడవకు బిడ్డ ఎడిసిన లాభం లేదా అని మమ్మల తల్లులారి నమ్ముకొని బిడ్డ అని నమ్ముకుంటావు నిన్ను నేను మేము దాదుకుంటావు రమ్మా అని ఆ పిల్లలు పట్టుకోని పరివడి భాగం అందు పోగాగిరి పట్టం ఉన్నది ఆగో పోగాగిరి పట్టం లోపల పొగ కలవాతికి 5,000 రూపాయలకు అమ్ముకోని ఆగో శరీరం 500 తీసుకొని ఆయటికి పట్టుకొని తాగుతున్నదాట వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నది భగవంతుడు లోకాల శంకరుడు సూర్యకిరణాలు ఆ పిల్లగారి నెత్తి మీద పడే వరకు ఎవంటకేవు కూతురు పెడుతుంటే సంగమయ్య చూసిండు వాళ్ళ పిల్లగాన్ని కాపాడాలని అని పుట్టు పుట్టు అంటే ఆగో సంగమయ్య వేషం కట్టిండు బాయి గడ్డల మీద పుట్టిండు మరి బాయి లోపల వాడున్నాడు బాయి గడ్డ మీద నేనున్నా ఒక పల్లెజడ వేసి అటువంటి పల్ల అటువంటి అని కానీ పిల్లగాన్ని చెప్తారనుకోని నా ఎవరోని మనవడారా నా మనవడా తాతయ్య
చేస్తున్నారా? చిన్నమ్మ కోరిక